పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రతి ఒక్కరికి శుభోదయం. నేటి జ్ఞానవాణికి సుమధుర స్వాగతం. అందరూ వింటున్నారో లేదో తెలియదు, కానీ ఈ జ్ఞానవాణి చాలా మందికి ప్రేరణను అత్యంత ఉత్సాహమును కలిగిస్తుంది. అందుకే జ్ఞానవాణి కార్యక్రమమును చేపట్టిన పెద్దలందరికీ నా ధన్యవాదములు. డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు సెండాన్స్ సంస్థ సహస్థాపకులు రెవరెండ్ ఫాదర్ డిక్మన్ గారి పండుగను జరుపుకొనుచున్నాము. దేవుడు కొంతమంది దైవ సేవకులను ప్రత్యేకంగా ఎన్నుకొని అద్భుత రీతిగా మలచుకొని తన సేవకై వినియోగించుకొని తద్వారా గొప్ప గొప్ప కార్యములను జరిపిస్తారు. కాలము గడిచే కొద్దీ వారి సేవల ఫలితము నూరంతలకు మించి ఉంటుందేమో అనిపిస్తుంది. సెయింట్ డాన్స్ సంస్థ సహస్థాపకులుగా పిలువబడుచున్న రెవరెండ్ ఫాదర్ డిక్మన్ గారి సేవలు కూడా సెయింట్ డాన్స్ సంస్థకు గొప్ప ఫలితాన్ని ఇచ్చి చరిత్రలో చిరస్మరణీయులుగా నిలిచారు. సంస్థ స్థాపకురాలు అమ్మ జ్ఞానమ్మ గారి తరువాత అంతటి ఘనతకు పాత్రుడు ఫాదర్ డిక్మన్ గారు. తెలుగు రాష్ట్రాలలో సెయింట్ డాన్స్ పిరంగిపురం సంస్థ గొప్పగా అభివృద్ధి చెంది ఎన్నో గొప్ప గొప్ప సేవలను అందిస్తుంది అంటే దానికి మూల పురుషుడు ఫాదర్ డిక్మన్ గారు. తెలుగు రాష్ట్ర అభివృద్ధికై దేవునిచే ప్రేరేపింపబడి సమస్త ప్రణాళికను 100 సంవత్సరముల ముందు కోణములో చూచిన వ్యక్తి. అదే సమయంలో సమస్త అధిపతులు మదర్ జోసెఫ్ గారు కూడా ఒకే ప్రణాళిక కోసం ప్రేరేపింపబడటం దైవాద్భుతం. ఈ ఇద్దరి ధ్యేయం ఒక్కటే, జ్ఞానమ్మ గారు స్థాపించిన సంస్థను ఆమె స్వస్థలం పిరంగిపురంలో కూడా నెలకొల్పడం. ఆత్మ ప్రేరణచే నింపబడిన వ్యక్తులు ఎప్పుడూ మౌనం వహించరు, ఊరికనే కూర్చోరు, నిలకడగా ఉండరు. దే హ్యావ్ టు మూవ్ ఆన్ ఫర్ గాడ్స్ మిషన్. ద విషన్ ఈజ్ వెరీ క్లియర్. ఎలాగైనా సెయింట్ డాన్స్ సంస్థ శాఖా మఠమును పిరంగిపురంనకు తీసుకొని రావాలేనని తపన రగులుతున్న ఆత్మ ప్రేరణ ఉత్సాహము ఫాదర్ డిక్మన్ గారిని నిలకడగా ఉండనివ్వలేదు. అతి కొద్ది సమయములోనే పిరంగిపురంలో కాన్వెంట్ బిల్డింగ్ను నిర్మించి సిస్టర్స్కు కావలసిన అన్ని సదుపాయములను సంసిద్ధం చేశారు. ఈ బాధ్యతను సంస్థ కోసం ఎంతో ఆసక్తిగా ఎంతో ఇష్టముగా స్వీకరించిన దైవజనుడు ఫాదర్ డిక్మన్ గారు అప్పటి విచారణ గురువుగా ఉండడం, మనకు చేరువలో ఉండడం సెయింట్ డాన్స్ బలం, సెయింట్ డాన్స్ అదృష్టం. ఏముందిలే, ఇక్కడ మిషనరీస్ మేము ఉన్నాము కదా, ఇక సిస్టర్స్ ఎందుకులే అనుకొని ఉంటే సెయింట్ డాన్స్ సంస్థ ప్రణాళిక మరోలా ఉండేదేమో. అందుకే ఈ గొప్ప దైవ సేవకునికి మనసారా హృదయపూర్వకంగా సెల్యూట్ చేద్దాం. ఈ సమయంలో సెయింట్ డాన్స్ పిరంగిపురం సంస్థకు ఆధ్యాత్మికంగా ఆర్థికంగా సహాయం చేసిన చేస్తున్న ప్రతి గురువుకు కృతజ్ఞతతో నిండిన గౌరవ అభివందనములు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్ డియర్ ఫాదర్స్, వీ ప్రామిస్ అవర్ ప్రేయర్స్ టు యూ. అందుకే డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్, మన సేవలు ఏ సమయంలో ఎవరికి ఎలా ఉపయోగపడతాయో తెలియదు. ఆ సేవా ఫలితం ఎవరికి ఎంతవరకు దక్కుతుందో కూడా మనకు తెలియదు. అది ఒక చిన్న మాట కావచ్చు, లేదా ఒక చిన్న పని కావచ్చు, కానీ ఆ కార్యాన్ని నెరవేర్చు దేవుడు మాత్రం శక్తి సంపన్నుడు. ఆ సేవా ఫలితం చాలా చిన్నదై ఉండవచ్చు, కానీ ఆ సేవలను అందుకొని దేవుడు మహోన్నతుడు. అందుకే అవకాశం వచ్చినప్పుడు, అవసరమని తెలిసినప్పుడు, కొంచెం కష్టమైనా త్యాగంతో కూడినదైన ఉదార స్వభావంతో ఆ సహాయాన్ని అందించాలి.
మన కార్యములను పరిశీలించు దేవుడు ఖచ్చితంగా మనలను హెచ్చిస్తారు. ఈ చిన్న వాణిలో ఎవరికైనను సహాయం చేసిన ఎడల అది నాకు చేసినట్లగును అని ప్రభు పలుకుచున్నారు. ఇతరులకు సహాయం చేయడం అంటే దేవునికి అప్పిచ్చినట్లు అగుతుంది. ధనికుడు పేదవాడైన లాజరుకు సహాయాన్ని నిరాకరించాడు, అగ్నిగుండం పాలైనాడు. ఫాదర్ డిక్మన్ గారు ఈ మహత్ కార్యమునకై తనకు తానుగా మద్రాసు వెళ్ళి వికర్ అపోస్టలిక్ ఆఫ్ మద్రాస్ ఫాదర్ కోల్గన్ గారిని కలిసి వారితో పాటు కిలచ్చేరి గ్రామము చేరి అక్కడ విచారణ గురువులు ఫాదర్ కెనడీ గారిని, మదర్ జోసెఫ్ గారిని కలిసి అక్కడ నుండి సిస్టర్స్ పెరంగిపురం రావడానికి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్నారు. 1882లో మద్రాసు ప్రయాణం అంత ఈజీ కాదు. ప్రయాణానికి 23 రోజుల సమయం పట్టింది. అయినా సేవా తత్పరిత, భక్తి ముందు చూపు గల ఫాదర్ డిక్మన్ గారు వెనుకంజ వేయలేదు. 1882 సెప్టెంబర్ 2న పెరంగిపురం గ్రామాన్ని దేవుడు మరింతగా దీవించారు. మదర్ జోసెఫ్ గారు, సిస్టర్ బెర్నార్డ్ గారిని, ఒక నవకన్యాశ్రీని, 5 పోస్లెన్స్ను తీసుకొని పెరంగిపురం బయలుదేరారు. 5 పోస్లెన్స్ అన్నమ్మ, శాంతమ్మ, మరియమ్మ, ధైర్యమ్మ, ప్రకాశమ్మ. వీరు ఇంకా పోస్లెన్సే, అసలు సిస్టర్స్ అవుతారో లేదో తెలియదు, పరీక్షా దశలో ఉన్నవారు. అయినా దే ఆర్ రెడీ యాజ్ సోల్జర్స్, దైవ సైనికుల వలె సంసిద్ధమయ్యారు. క్రీస్తు పిలుపులోని మాధుర్యము అలాంటిది. ప్రియమైన స్నేహితులారా, ఒకసారి క్రీస్తుని కనుగొన్నాము అంటే మన జీవితంలో అన్నీ 0 కావాలి. క్రీస్తు మాత్రమే మన హీరో కావాలి. మనకు ఉన్న కంఫర్ట్ జోన్స్, సుఖాన్ని, మన అవసరాలను, మన ప్రణాళికలను, భౌతిక ప్రలోభాలను, మన వాంఛలను త్యజించి ఆయనను అనుసరించుటకు సిద్ధముగా ఉండాలి. సిస్టర్స్ మద్రాసు నుండి పెరంగిపురం రావడానికి 23 రోజుల సమయం పట్టింది అని చరిత్ర చెబుతుంది. అది సముద్రయానం, పడవ ప్రయాణం. ప్రయాణానికి తెచ్చుకున్న భోజనాలు ముందుగానే అయిపోయి ఉండవచ్చు, ఏమైనా మిగిలి ఉంటే సర్దిపడి ఉండవచ్చు. ఇప్పటిలాగా హోటల్స్ బిర్యానీ ప్యాకెట్స్ లేవు. రిఫ్రెష్ అవ్వడానికి టీ, స్నాక్స్ అసలే దొరకవు. సముద్ర యానంలో దొంగల భయం, దోపిడీ గంట్ర భయం. అయినా అంతటి కష్టమును ఓర్చి 1882 అక్టోబర్ 13వ తేదీన చేబ్రోలు గ్రామంలో పడవ దిగారు సెంటాన్స్ కన్యాశ్రీలు. పెరంగిపురం గ్రామ ప్రజలు పచ్చతోరణాలు కట్టి నిండైన ఆసక్తితో, ప్రేమ ఆప్యాయతలతో సంతోషంగా ఆహ్వానం పలికారు. అది ఒక గొప్ప పండుగగా జరుపుకున్నారు. ఈ విధముగా తెలుగు రాష్ట్రంలో జ్ఞానమ్మ గారి స్వస్థలములో సెంటాన్స్ శాఖ మఠానికి గొప్ప ప్రారంభాన్ని ఇచ్చారు. అప్పటి మొదలైన సేవా కార్యక్రమాలు ఇప్పటి వరకు నిర్విరామముగా కొనసాగించబడుతున్నాయి. అప్పుడు మంచి ఫలవంతమైన విత్తనం నాటినారు కాబట్టి ఇప్పటి వరకు ఆ ఫలాలు అందరికీ అందించబడుతున్నాయి. ఇట్ ఈస్ ఎ గుడ్ అండ్ ఫ్రూట్ఫుల్ బిగినింగ్. మనవపూర్వకంగా ఆలోచిస్తే మా పూర్వీకులు, ఒక్కొక్క కన్యాశ్రీ ఓ పెద్ద ఆధ్యాత్మిక నిధి లాంటి వారు. ఒక్కొక్క కమ్యూనిటీ అతిపెద్ద ఆధ్యాత్మిక గని లాంటిదేమో అనిపిస్తుంది. వారి విశ్వాసం, వారి ప్రార్థనా బలం, వారి త్యాగం, వారు కష్టపడే మనస్తత్వం రియల్లీ ద లివ్డ్ క్రైస్ట్ ఇన్ దర్ లైఫ్స్. వారి జీవితాల్లో క్రీస్తును జీవించారు. ఆ విధంగానే క్రీస్తును ప్రజలకు అందించారు. సెంటాన్స్ సంస్థ ఫస్ట్ మోటో ఈస్ లివ్ గాడ్, గివ్ గాడ్. హిమ్ వి ప్రొక్లెయిమ్ ఈస్ ద రీఫార్మ్డ్ మోటో ఆఫ్ ద సొసైటీ. సంపూర్ణంగా సమస్త ధ్యేయాన్ని నెరవేర్చారు.
దే హ్యావ్ నో సెకండ్ థాట్. క్రీస్తుతో ఏకమై జీవించారు, ఆ క్రీస్తును అందించారు. ఈ రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో అత్యంత విశ్వాసం గల విచారణలుగా పిలువబడుచున్న రెండు చింతల, పాటిబండ్ల, రావిపాడు, ముట్లూరు, పోలూరు, తూబాడు, సిరిపురం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గ్రామాలకు విశ్వాసాన్ని అందించింది మా పూర్వీకులు, ప్రస్తుత మా కన్యాస్త్రీలు అని చెప్పుటకు నేను గర్వపడుచున్నాను. మా కన్యాస్త్రీలు అందించిన విశ్వాసం, విద్య, వైద్య, సాంఘిక సువార్త సేవల వలన తెలుగు రాష్ట్రాలలో ఎంతో అభివృద్ధి జరిగింది అని అందరూ ఒప్పుకోవలసిన పరమసత్యం. అజ్ఞానములో వెనుకబడిన గ్రామాలకు విద్య ద్వారా విజ్ఞానాన్ని కొరత లేనంతగా అందించారు. 1882 అక్టోబర్ 24 తేదీన పిరంగిపురంలో స్థాపింపబడిన శాఖా మఠం మరికొన్ని శాఖా మఠాలుగా అభివృద్ధి చెందింది. దైవ పిలుపులకు ఉరవడి కూడా పెరిగింది. అందుకే పిరంగిపురంలో తర్ఫీదు మఠమును ఫార్మేషన్ హౌస్ను స్థాపించారు. వారి విశ్వాసం వలన ఎంతోమంది ప్రేరణ పొంది కన్యాస్త్రీలుగా, గురువులుగా, బిషప్స్గా అభిషేకం పొందారు. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, కన్యాస్త్రీలారా, మనము మన పునీతుల వలె, మన పూర్వీకుల వలె క్రీస్తు పట్ల భక్తిని కలిగి విశ్వాస వీరులుగా జీవించవలసిన సమయం ఆసన్నమైనది. క్రైస్తవ వేద హింసలు ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో మొదలయ్యాయి అనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. ప్రభుత్వ పరంగా, స్థానికంగా అనేక సమస్యలు తలెత్తుచున్నాయి. వాటన్నిటినీ ఎదుర్కొనే శక్తి కావాలి అంటే క్రైస్తవులందరూ, మరీ ముఖ్యంగా మఠవాసులందరూ మరొక క్రీస్తులా మారాల్సిందే. ప్రస్తుత ప్రపంచం నైపుణ్యత మీద నడుస్తుంది. స్కిల్ బేస్డ్ లైఫ్. నైపుణ్యత ఉంటే దేనిలోనైనా రాణించవచ్చు. కానీ ప్రపంచంతో పాటు నైపుణ్యతతో ముందుకు సాగిన ఆధ్యాత్మిక జీవితంలో మాత్రం వెనుదిరిగి మన పునీతులు, మన పూర్వపు మఠవాసులను గుర్తు చేసుకోవలసిందే. వారి అడుగుజాడల్లో నడవవలసినదే. ఫాదర్ డిక్మన్ గారు సెయింట్ ఆన్స్ పిరంగిపురం సంస్థకు 31 సంవత్సరములు డైరెక్టర్గా పనిచేశారు. కన్యాశ్రీల పట్ల వారికున్న జాగ్రత్త, ఆసక్తి, ముందు చూపు కన్యాశ్రీలు ప్రశాంతంగా జీవించుటకు, మరిన్ని సేవలను అందించుటకు సహాయం చేశాయి. వారి ఆధ్వర్యములో 1897 పిరంగిపురంలో స్థాపింపబడిన ఈ శాఖా మఠం స్వయం ప్రతిపత్తి గల మరొక సంస్థగా ఆవిర్భవించినది. ఇంతటి గొప్ప సేవకుడు 1913 సంవత్సరం జూలై 4 తేదీన స్వర్గపురి చేరి మా సంస్థకై అనుదినం ప్రార్థించుచున్నారు. సెయింట్ ఆన్స్ సంస్థ పట్ల వారికి ఉన్న తపనను తలంచుకుంటూ మనము కూడా అదే ఆకాంక్షతో ముందుకు సాగుదాం. ప్రస్తుత కాలంలో మఠవాస జీవితం ఓ సవాలుగా మారింది. సహవాస జీవితం, సంఘ జీవితం, కమ్యూనిటీ లైఫ్ మరింత సవాలుగా మారింది. ఈ తరం ప్రజల మనస్తత్వం మారింది. ఓర్పు సహనములకు, ప్రేమ ఆప్యాయతలకు చోటు కరువైంది. ఏదైనా దెన్ అండ్ దేర్, చాలా త్వరితంగా అయిపోవాలి. అరచేతిలో వైకుంఠం అన్నట్లు చిన్న మొబైల్ ఫోన్లో ప్రపంచం మొత్తం కనబడుతుంది. ఏదైనా చేయగలం అన్న ధైర్యం పెరుగుతుంది. దైవ సహాయం కోసం అర్జించటం అంతంత మాత్రమే అనిపిస్తుంది. కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే చాలు, అన్నీ అలా గడిచిపోతూ ఉన్నాయి. ప్రియమైన స్నేహితులారా, COVID-19 ఒక వ్యాధి రూపంలో వచ్చిన సంఘ జీవితానికి, కమ్యూనిటీ లైఫ్కు మంచి గుణపాఠం నేర్పింది అని అనిపిస్తుంది. మాస్క్ పెట్టుకో, షట్ యువర్ మౌత్, అవసరమైతే తప్ప మాట్లాడకు, సోషల్ డిస్టెన్స్, ఇతరులకు దూరంగా ఉండు,
వారు లేకుండా నీవు జీవించగలవు. ఐసోలేషన్, ఎవరు లేకున్నా నీ ఒక్కడివైనా బ్రతకగలవు. నీవు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి నుండే సంపాదించుకో. శానిటైజర్, శానిటైజర్తో సంబంధ బాంధవ్యాలను తెంచుకో, లేకపోతే ప్రమాదం అన్న సూచనలు ఇస్తున్నాయి. ఇక సంఘ జీవితం ఎక్కడ, కమ్యూనిటీ లైఫ్ ఎక్కడ? ఇండివిజువలిజం ఎక్కువైంది. ఎవ్రీథింగ్ ఈజ్ హోమ్ డెలివరీ, ఇప్పుడు రూమ్ డెలివరీ. రానున్న కాలంలో COVID-19 ఒక వ్యాధిగా కాకుండా ఒక జీవిత విధానంగా మారుతుందేమో అని చాలా భయంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో దైవశక్తి, పరిపక్వత, మానవత్వం ఉంటేనే తప్ప క్రైస్తవ బిడ్డలంగా సంఘ జీవితంలో కన్యాశ్రీలుగా కమ్యూనిటీ లైఫ్ జీవించలేము. మన పూర్వీకులు అందించిన గొప్ప విశ్వాసమును డాలుగా చేపట్టి వారి సేవలను ప్రేరణగా పొంది ముందుకు సాగుదాం. ఆమెన్. అందరికీ ఫాదర్ డిక్మన్ గారి పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ